హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వినాయక చతుర్థి మీద ఒక వీడియో చేశాను. సో చాలామంది అయితే నన్ను అడిగారు, అన్న దేవ శ్రీ గణేష, దేవ శ్రీ గణేష సాంగ్ ఉంది కదా, సాంగ్ పెట్టి ఒక డీజే రీమిక్స్ సాంగ్ పెట్టి ఒక వీడియో చేయని చెప్పారు ఫుల్ స్క్రీన్. సో ఇప్పుడైతే మీకు అదే నేర్పించబోతున్నాను. సో ఇప్పుడు మీకు కింద నేను కొన్ని మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అయితే అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, వీటికి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా చేయాలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, మీరైతే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడండి, పక్కన వచ్చే బెల్ గంట కూడా క్లిక్ చేసి పెట్టండి. డైలీ వీడియోస్ అయితే వస్తుంటే మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా సో ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే నేను 50 ఫోటోస్ అయితే పెట్టాను, ఒక 50 ఫోటోస్ వినాయకుని ఫోటోస్ అయితే హెచ్డి ఫోటోస్ అయితే పెట్టాను. ఓకేనా సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ స్టేటస్లు డెమోస్ ఫ్రీ వ్యూస్ అయితే అక్కడ పెడుతుంటాను, మీరైతే ఫాలో అవ్వండి. ఓకేనా ఓకే ఫ్రెండ్, ఇంకా లేట్ ఎందుకు, కింద డిస్క్రిప్షన్లో ఆల్ మై ఫైల్స్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. సో దమే క్లిక్ చేసుకోవాలి. సో దమే క్లిక్ చేస్తేనే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ అవుతుందంటే అలైట్ మోషన్ యాప్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీతో అలైట్ మోషన్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ మోడిఫికే కూడా పెట్టాను, దాని మనకు ప్రీసెట్ సపోర్ట్ చేస్తుంది, ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఒకసారి అయితే మన అలైట్ మోషన్ యాప్ మీకు కావాలనుకుంటే మోడిఫిక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా సో ముందు మీరు అది కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఆల్ అదే ఆల్ ప్రాజెక్ట్ లింక్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తేనే సో మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. ఒకటి చూడండి, సో ఈ విధంగా అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. ఒక ఇక్కడ చూడండి, సాంగ్ అయితే ఉంది దీంట్లో. సో ఈ విధంగా అయితే సాంగ్ అయితే వస్తామంట. సో ఓకేనా, నేనైతే సాంగ్ అయితే మొత్తం బంద్ చేసుకుంటాను. సో మీరైతే పెట్టుకోవాలి, నేనైతే బంద్ చేసుకున్నాను. ఓకేనా సో తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కూడా సాంగ్ ఉంటుంది, దేవాశ్రీ గణేష్ అని చెప్పి డీజే రీమిక్స్ అయితే ఉంటుంది, వినండి. ఇలా ఉంటుంది సాంగ్. సో నేనైతే ఈ సాంగ్ సౌండ్ అయితే బంద్ చేసుకుంటాను, ఎందుకంటే ప్లే చేసే చూడాలి కాబట్టి నేను. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ ఇంట్రో అయితే ఇలా ఉంటుంది, గణపతి మప్ప బోరి అని చెప్పి ఉంటుంది. సో అది ఎక్కడ 7 సెకండ్లో అయిపోతుంది. 7 సెకండ్ నుంచి మీ ఫోటోస్ అయితే పెట్టుకోండి, గణేషన్ ఫోటోస్ అండ్ మీ ఫోటోస్, రెండు గణేషన్ ఫోటోస్, ఒకటి మీ ఫోటో, తర్వాత మళ్ళీ ఒక రెండు గణేషన్ ఫోటోస్, తర్వాత మీ ఫోటోస్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా సో నేను ఇప్పుడు నా ఫోటో అయితే పెట్టలేదు, కానీ ఓన్లీ గణేష్ ఫోటోస్ అయితే పెడతాను. ఒక 50 ఫోటోలు అయితే పెట్టాను. సో ఆ 50 ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్, ఇక్కడ చూడండి మీకు అయితే ఇక్కడ రెడ్ మార్క్స్ కావాలి. ఇక్కడ చూడండి, రెడ్ మార్క్ బిట్ మార్క్ పెట్టాను, మొత్తం బేస్ మార్క్ అయితే ఇచ్చాను. సో ఈ బేస్ మార్క్లో మీ ఫోటోస్ అయితే పెట్టుకోవాలి. సో ఎక్కడ నుంచి ఇక్కడ ఒక బేస్ మార్క్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకో ఈ బేస్ మార్క్ వరకు ఒక ఫోటో పెట్టాలి, మళ్ళీ ఈ బేస్ మార్క్ నుంచి ఈ బేస్ మార్క్ వరకు ఒక ఫోటో అయితే పెట్టుకోవాలి. ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే ఫోటోస్ అయితే పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఉన్న బేస్ మార్క్ ఓకే ఇక్కడ ఉంది 7 సెకండ్లో. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బేస్ మార్క్ కాడ వచ్చేసాను, ఫస్ట్ బేస్ మార్క్ అక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా సో ఇక్కడ మన ఇప్పుడు మీకు ఉన్న ఫోటోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో 50 ఫోటోస్ అయితే ఇచ్చాను. సో 50 ఫోటోస్ అయితే ఇచ్చాను, 50 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుందాము. సో నేను ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ కొట్టాలి. ఓకే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, మీకు కొట్టండి. కొడితే మనకి స్క్రీన్ మొత్తం ఇలా ఫుల్ అవుతుంది చూసారా. సో ఈ విధంగా ఫుల్ అవుతుంది, ఓకే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ మార్క్ ఉంది చూసారు, ఇంకోటి ఇలా ఈ రెడ్ మార్క్ వరకు వచ్చేసి ఈ ఫోటో ట్రిమ్ టు రైట్ చేయండి. ఓకేనా కట్ చేసేయండి. తర్వాత అక్కడ నుంచి ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. ఓకే ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ కాండి వచ్చేసి ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే సో నేను ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ పైన ఓకే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ కొడతాను. ఓకేనా ఇక్కడ కొట్టాను. ఓకే తర్వాత ఇప్పుడు ఇంకో బేస్ మార్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన ట్రిమ్ టు రైట్ చేయండి. ఓకేనా సో మళ్ళీ అక్కడ బేస్ మార్క్ నుంచి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్కి వచ్చేసి ఇక్కడ మన ఫోటోస్ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ కొట్టేయండి. కొట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఒక 50 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. ఓకేనా 50 ఫోటోస్ మీకు అయితే ఉచితంగా అయితే ఇస్తున్నాను. అది అందులో ఫుల్ హెచ్డి ఫోటోస్, 4K క్వాలిటీ ఉంటుంది చూడండి, 4K క్వాలిటీలు అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ ప్రివ్యూ చేశారు కదా, సో ప్రివ్యూ మాత్రమే ఇది ప్రివ్యూ చూపించాను కదా, సేమ్ టు సేమ్ అయితే అలాగనే చేసుకోవచ్చు చూడండి. 50 ఫోటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్. నేనైతే ఇప్పుడైతే ఒక 4 ఫోటోస్ అయితే యాడ్ చేశాను, ఇంకా మిగతా 50 ఫోటోస్ అయితే యాడ్ చేసుకొని ఇంకా 46 ఫోటోస్ అనేది ఉన్నాయి. మొత్తం టోటల్ 50 ఫోటోస్ అయితే యాడ్ చేసుకొని మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్. ఇంకోటి అయితే మర్చిపోకండి, ఇక్కడ మనకు రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్న రెడ్ మార్క్స్ ఓకే. ఇక్కడ ఈ రెడ్ మార్క్ నుంచి ఈ రెడ్ మార్క్ వరకు ఒక ఫోటో, తర్వాత ఈ రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఈ రెడ్ మార్క్ వరకు ఒక ఫోటో. ఓకేనా సో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా అంటే మనకు అక్కడ బేస్ మార్క్ అనమాట, అక్కడ మాత్రమే పెట్టుకోవాలి. ఓకే సో నేను ఇంకా మిగతా ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకుని మీ ముందుకైతే వస్తాను, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి. సో నేను ఇక అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను, ఇక్కడ చూడండి. స్టెప్ బై స్టెప్ 50 ఫోటోస్ అయితే యాడ్ చేశాను, ఇక్కడ చూడండి. ఆల్ 50 ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను, ఇక్కడ చూడండి. స్టెప్ బై స్టెప్ నేను ఎలా యాడ్ చేశాను, సో ఇక్కడ కనబడుతుంది కదా ఫోటో స్టెప్ బై స్టెప్. సో ఈ విధంగా రెడ్ మార్క్ నుంచి రెడ్ మార్క్ వరకు ఇట్లా ఫోటోస్ అయితే పెట్టుకోండి ఇలాగా. సో నేనైతే మొత్తం టోటల్ 50 ఫోటోస్ అయితే పెట్టాను ఫ్రెండ్. ఈ 50 ఫోటోస్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ 50 ఫోటోస్ అయితే వినాయకుని ఫుల్ హెచ్డి 4K క్వాలిటీలు అయితే ఉంటాయి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా
ఫ్రెండ్ ప్రతి ఫోటోస్ అయితే ఇలా పెట్టరు కదా, సో ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ లాస్ట్ ఫ్రెండ్ ఓకే లాస్ట్ కోసం మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఇది. సో మనకి చక్ చక్ అని మెరుస్తుంటుంది. సో ఇక్కడ ఉంది, ఇక్కడ అయితే ఉంటుంది అనమాట ఓకే, ఇక్కడ ఉంది ఓకే. సో ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఆడుతుంటుంది. సో ఈ ఎఫెక్ట్ దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్ ఓకే, లాంగ్ ప్రెస్ చేసి టాప్ తీసుకెళ్ళండి ఓకే, టాప్ లకి తీసుకెళ్ళండి ఓకే, అంటే పైకి తీసుకెళ్ళండి ఓకే. దీంట్లో లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టాప్ లకి తీసుకెళ్ళండి ఓకే, పైకి తీసుకెళ్ళండి ఓకే. సో ఇలాగ ఇట్లా ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి టాప్ తీసుకురండి ఓకే. తీసుకొచ్చేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి నప్పమెంట్స్ చూసారా, ఇలా బ్లింక్ అవుతుంటుంది ఓకే, చూడండి. సో మళ్ళీ ప్లే చేస్తాను, సో ఇలా బ్లింక్ అవుతుంటుంది ఓకే. సో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్ ఓకేనా, సో ఇలా పెట్టుకోండి ఓకే. నేను అయితే లాస్ట్ 28 సెకండ్ వరకు అయితే పెట్టాను, సో మీరు కూడా 28 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే. సో ఈ లాస్ట్ మూమెంట్ వచ్చేసి ఇక్కడ ఈ రెడ్ మార్క్ నుంచి ఈ రెడ్ మార్క్ అయితే ఇటు కొంచెం ఇలా చేసుకోండి. సో ఓకే సెట్ అయిపోయింది ఓకే. తర్వాత ఇంకోటి ఉంది ఫ్రెండ్ ఓకే, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ చూసారా. సో ఇక్కడ ఇంకోటి ఉంది గ్లిచ్ ఎఫెక్ట్, సో ఇందాక అదే చక్ చక్ మెరిచింది కదా, సో అదే ఎఫెక్ట్ ఇది కూడా. సో దీని గురించి లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి టాప్ తీసుకెళ్ళండి ఓకే. సో టాప్ లెక్క అయితే తీసుకెళ్ళండి లాంగ్ ప్రెస్ చేసి ఓకే. సో నేను ఇంకా టాప్ కయితే తీసుకెళ్తాను ఓకే. ఓకే ఇక్కడ ఉంది ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను, ప్లస్ ఇలాగా ఇలా షేక్ అవుతుంది అన్నమాట ఓకే. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా షేక్ అవుతుంటుంది, మస్తు ఉంటుంది ఓకే. సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, సో ఇప్పుడు మీరు ఫోటోస్ అయితే యాడ్ చేశారు ఓకే, ఫోటో అయితే యాడ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దీనికి షేక్ ఎఫెక్ట్ పెట్టాలి ఓకే, అంటే ఫోటో షేక్ అవ్వాలి, షేక్ అవుతూ రావాలి, ఊగుతుండాలి. సో షేక్ ఎఫెక్ట్లు అయితే కావాలి. కింద డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చాను, సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే అక్కడ షేక్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో ఇలా మూడు రకాలు అయితే ఉంటుంది, ఇదొక షేక్ ఎఫెక్ట్, తర్వాత ఇదొక రకంది, తర్వాత ఇదో రకం ఓకే. ఈ మూడు రకాల షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. సో ఫస్ట్ అయితే నేను అయితే ఈ షేక్ ఎఫెక్ట్ తీసుకుంటాను, ఇది తీసుకొని సో దమ్మె క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటాం ముందు దీన్ని ఓకేనా. కాపీ చేసి బ్యాక్ వెళ్తాను, వెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చూడ ఆ ప్రాజెక్ట్కి అయితే వెళ్తాను ఓకేనా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, సో దానికి వెళ్ళి సో ఇక్కడ మనకి ఎక్కడ నుంచి 7 సెకండ్ నుంచి ఫోటోస్ అయితే ఉండవి. సో ఓకేనా, 7 సెకండ్ నుంచి అయితే ఫోటోస్ పెట్టాం కాబట్టి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి ఓకేనా. సో పేస్ట్ అయిపోయింది ఓకే. ఇప్పుడు వీడియో చూడండి, ప్లే చేయండి, లవ్ వస్తుందన్నమాట ఓకే. తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో ఉంది ఓకే, ఇక్కడ ఇంకో ఫోటో ఉంది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి త్రీ ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి ఓకే. సో నేను ఒక 10 ఫోటోలకు ఈ యొక్క ఎఫెక్ట్ తీస్తాను, అంటే 10 ఫోటోలకు ఒక రకం తీస్తాను. అక్కడ మూడు ఎఫెక్ట్లు ఉన్నాయి, మీ ఇష్టం ఎట్టినా పెట్టుకోండి. సో నేను అయితే 10 ఫోటోలకి ఈ ఎఫెక్ట్ తీస్తాను, తర్వాత ఇంకో 10 ఫోటోలకి ఇంకో ఎఫెక్ట్కి ఇట్లా షేక్ ఎఫెక్ట్ తీస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఓకే ఇక్కడ వరకు నేను పెడతాను, ఫటాఫట్ పెట్టేస్తున్నాను. సో మీరు కూడా అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్ ఓకే. కానీ మీడియం మధ్యలో రెండు గణేష్ ఫోటోస్ రెండు మీ ఫోటోస్ కూడా పెట్టుకొని ఇంకా చాలా బాగుంటుంది. సో అలా అట్ట కూడా ప్రయత్నించుకోండి, చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా. సో నేనైతే ఇంకా రెండు ఫోటోస్కి అయితే ఎఫెక్ట్తో యాడ్ చేశాను. సో ఓకే కమాన్ ఓకే, ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేశాను. సో ఓకే ఫ్రెండ్ యాడ్ అయిపోయింది ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఈ వీడియో ప్లే చేసి చూస్తాను నేను ఒకసారి ఓకే. సో వీడియో అయితే ప్లే చేసుకుంటాను, నేను ఎలా వస్తుందో చూపిస్తాను ఫోటోస్ మీకు. సో ఈ విధంగా చూసారా, సో ఇలా షేక్ అవుతా అయితే వస్తుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్ ఓకే. చూసారా ఎంత స్పీడ్ అయితే వస్తుంది, కిర్రాక్ అయితే ఉంది ఓకే. సో ఇక్కడ వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఓకే. సో ఇప్పుడు మనం ఇంకో షేక్ ఎఫెక్ట్ తీద్దాము, బ్యాక్ వెళ్తాను. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ 3 ఎఫెక్ట్ చూపించాను కదా మీకు. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఎఫెక్ట్ తీసుకుంటాను, తీసుకొని ఇక్కడ 3 ఇక్కడ ఎఫెక్ట్ ఉన్న ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను ఓకే. కాపీ చేసి సో ఇప్పుడు బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి ఓకేనా. సో ఇక్కడ 12 సెకండ్ ఓకే, 12 సెకండ్లో అయితే నేను ఇక్కడ పెట్టాను ఓకే. ఇక్కడ వరకు అయితే లాస్ట్ పెట్టాను. సో ఇప్పుడు ఇంకా ఈ ఫోటోస్కి అయితే పెట్టలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 10 ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఓకే. సో ఓకే ఇంకో 10 ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటాను ఓకే. అలా మూడు రకాలు ఇచ్చాను ఫ్రెండ్ మీకు అయితే ఎఫెక్ట్లు, కానీ ఒక్కొక్క ఫోటోకి ఒక రకంగా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం చూస్తే వెరైటీ ఉండదన్నమాట ఓకే. ఇప్పుడు ప్లే చేసి చూస్తున్నాను, ఇది ఇలా ఉంటుంది అంటే ఓకే, ఇలా బ్లింక్ అవుతుంది, మస్తు ఉంటుంది ఓకే, చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే ఇంకా 10 ఫోటోస్కి అయితే యాడ్ చేస్తాను ఫటాఫట్. సో మీరు కూడా అయితే యాడ్ చేసుకోండి ఓకే. సో ఈ విధంగా ఫటాఫట్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకే. ఫ్రెండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ ఒక్క ఇక్కడ ఇది ఇంకో రెండు ఫోటోస్కి అయితే యాడ్ చేసుకుంటాను ఓకే. కమాన్ అయిపోయింది. సో ఫ్రెండ్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చి బెల్ గంట క్లిక్ చేయండి. సో ఎందుకంటే నేను డైలీ వీడియోస్ పెడుతుంటాను, మీకు అయితే నోటీస్ అయితే వస్తుంటుంది చూడొచ్చు. సో డైలీ రాకపోయినా 2 డేస్కి అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య నాకు వర్క్ ఉండడం వల్ల నాకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం అని చెప్తున్నాను మళ్ళీ మీకు. సో ఓకేనా. సో ఇప్పుడైతే ఈ ఫోటోస్ ఒక ఓకే, ఇప్పుడు ఈ ఫోటో వరకు అయితే పెడతాను, ఈ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చూపిస్తాను మీకు ఈ ఎఫెక్ట్ ఇలా వస్తుందో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇలా వస్తుంది చూసారా, సో ఈ రకంగా అయితే ఇలా ఉంటుంది ఓకే. సో ఇప్పుడు ఓకే ఇంకా ఇక్కడ ఈ ఫోటోస్కి అయితే పెట్టలేదు ఓకే, ఈ ఫోటో పెట్టాను, ఈ ఫోటో పెట్టలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు ఓకే ఇక్కడ ఏది నెంబర్ 1 ఓకే, ఈ ఎఫెక్ట్ తీసుకుంటాను ఓకే. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఓకే. ఇప్పుడు బ్యాక్ వెళ్తాను. సో ఇప్పుడు మన క్రియేషన్ ప్రాజెక్ట్కి అయితే వెళ్తాము. సో ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ 20 సెకండ్ వరకు అయితే పెట్టాను కదా, 20 సెకండ్ నుంచి అయితే పెట్టాలి ఇంకే ఓకే. సో ఓకే ఇక్కడ 20 సెకండ్ ఓకే, ఈ ఫోటో పెట్టలేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఫేస్ చేయండి ఓకే. పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకేం చేయాలి, సో ఇప్పుడు ఇంకా ఫోటోస్ ఉన్నాయి కదా ఓకే, ఎక్కడ ఉండే ఇక్కడ ఈ ఫోటో పెట్టండి ఫటాఫట్. ఇది కూడా ఒక 10 ఫోటోస్ పెట్టింది, పని అయిపోతుంది. సో మీరైతే మంచిగా అయితే పెట్టుకోవాలని మీకైతే 3 రకాల షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, ఎందుకంటే కొంచెం బాగుండాలని చెప్పి నా ఉద్దేశము. సో చండాలంగా చేసుకోకూడదు, ఏదైనా చేస్తే కొంచెం మంచిగా చేయాలని చెప్పి సో నేను అలా చేశాను. సో ఓకేనా, ఇంకా అయిపోయినాయి, ఇంకా 2-3 ఫోటోస్ ఉన్నాయి.
ఈ ఫోటోస్ కూడా పెట్టేస్తాను. షేక్ అప్లై పెడితే మనకైతే పని అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇది ఒక పని అయితే మనకు ముగిసిపోతుంది. సో ఓకే, ఈ మూడు షేక్ ఎఫెక్ట్లు ఉన్నాయి. బ్లింక్ ఎఫెక్ట్ అయితే మనకు బేస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో బ్లింక్ అయితే మనకైతే ఏం పర్వాలేదు, ఫోటో అయితే బ్లింక్ అవుతుంటుంది చక్క చక్కని. లాస్ట్కి బ్లింక్ అవుతుంది, మిడిల్లో బ్లింక్ అయితే మధ్యలో బ్లింక్ అవుతుంటుంది, లాస్ట్కి బ్లింక్ అవుతుంటుంది. చూపించాను ఇందాక మనకు వైట్ వైట్గా చక్క చక్క చక్కని మెరుస్తుంటుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రతి షేక్ ఎఫెక్ట్ అయితే మీరు మూడు రకాలు ఉండవు కాబట్టి మూడు రకాలు అయితే ఇచ్చేసుకోండి. ఓకే, అయిపోయిన ఫొటోస్ నేను ఇంకా అయిపోయిన ఫొటోస్ ఇవన్నీ. సో ఓకే, ఇక్కడ వరకు లాస్ట్ ఫైనల్, ఇదే లాస్ట్ ఫైనల్. సో ఇప్పుడు వీడియో కేస్ సెట్ అయిపోయింది. ఓకే, సో నా ఫ్రెండ్ ప్రతి వీడియో స్టార్టింగ్ అయితే వస్తాను. వీడియో స్టార్టింగ్లో వీడియో ప్లే చేయండి. ఇలా వస్తాయి ఫ్రెండ్ మనకి గణపతి బప్ప మౌర్య అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుంది. సో తర్వాత మన ఫోటోస్ చూడండి ఎలా వస్తుందో చూడండి ఒకసారి మీరు. సో ఈ రకంగా అయితే ఇలా ఫుల్ స్పీడ్లో అయితే వస్తుంది. సో మనకి మధ్యలో ఫోటో పెట్టే బ్లింక్ అవుతుంది చూడండి, ఇప్పుడు బ్లింక్ అవుతుంది చూసారా. సో ఈ విధంగా అయితే బ్లింక్ అవుతుంది, కిర్రాక్ అయితే ఉంది చూడండి. సో సూపర్ వాసం అయితే ఉంది చూసారా. సో ఇదే విధంగా మీరు కూడా ఇదే రూట్లో వెళ్ళి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోండి. కానీ ఫొటోస్ అయితే మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు సెట్ అయిపోయింది, షేక్ ఎఫెక్ట్లు ఇవన్నీ సెట్ అయిపోయినవి. సో తర్వాత ఇక్కడ రాను ఫ్రెండ్. ఓకే, ఇక్కడ వీడియో స్టార్టింగ్ 7 సెకండ్ ఉంది కదా, మన ఫోటోస్ ఎక్కడి నుంచి పెట్టాము, 7 సెకండ్ నుంచి అయితే పెట్టాము. అంటే 7 సెకండ్ నుంచి మన ఫోటోస్ అయితే పెట్టాము. ఇక్కడ నుంచి మీకు ఒక ఎఫెక్ట్ అతిస్తాను. సో ఇక్కడ ప్లస్ మీ క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడియోస్ అనే ఇమేజెస్ కానీ వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ టెంప్లెట్ అయితే ఉంది. సో ఈ టెంప్లెట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ టెంప్లెట్ ఫ్రెండ్, ఓకే ఈ టెంప్లెట్ మీద యాడ్ చేసుకోండి. ఈ యొక్క టెంప్లెట్ అయితే కింద డిస్క్రిప్షన్లో బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ అని చెప్పి నేమ్ అయితే రాశాను, దాని కింద లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చేసి ఇక్కడ ప్లస్ మీ క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ అవుతుంది వీడియో, ఇటు సైడ్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి పైన ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా పైన ఇక్కడ టాప్లో, ఇక్కడ ఈ సైడ్ రైట్ సైడ్ ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం ఇలా జూమ్ చేయండి, జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ పైన ఈ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసి కొంచెం ఇలా సైడ్కి ఇలా జరుపుకోండి మెల్లగా. ఓకే, కొంచెం సైడ్ కొంచెం జరిపేసి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బ్రెల్లింగ్ అండ్ ఓవర్లే ఒపాసిటీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లైటింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ లైటింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ పెట్టేసి బ్యాక్ కొట్టేసేయండి. బ్యాక్ కొట్టేసి ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేసి సౌండ్ బంద్ చేయండి. ఓకే, ఆ టెంప్లెట్ ఉన్న సౌండ్ అయితే బంద్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసుకోండి. వీడియో ప్లే చేస్తే మనకి టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూసారా. సో టెంప్లెట్ అయితే కిర్రాక్ అయితే ఉంది ఫ్రెండ్, చూసారా సూపర్ వాస్తవం అయితే ఉంది. సో ఈ రకంగా అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ మనకి అయితే వీడియో టోటల్ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇదే విధంగా మీరు కూడా అయితే చేసుకోవచ్చు చూడండి. సో సూపర్ అయితే కిర్రాక్ అయితే వచ్చింది మనకి. తర్వాత ఈ వీడియో సేవ్ చేసుకోవాలి కథం. ఓకే, వీడియో సేవ్ చేసుకుంటే కథం ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ పైన ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి సో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఓకే చూడండి, ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. వీడియో అయితే హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది మీకు చేసుకోండి. ఓకేనా? మీకు వీడియో క్వాలిటీ మార్చుకోవచ్చు. ఓకే, లేదా మీ 1080p సో మీ ఇష్టం వచ్చిన క్వాలిటీ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా ఫ్రెండ్ చూసారు వీడియోస్ ఇదే ఫ్రెండ్ చాలా సింపుల్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే మూడు లింక్ అయితే ఇచ్చాను. ఒకటేమో మనకు ఆల్ ప్రాజెక్టు మై ఆల్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి మీకు అన్ని రెడ్ మార్క్స్ గణపతి బప్ప మౌర్య అని చెప్తూ ఉంటుంది. సో రెండోది వచ్చేసి షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. మూడోది వచ్చేసి మనకి బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ అయితే ఇచ్చాను. సో మీరైతే ఈ మూడు అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా మీ ఫోటోస్ పెట్టుకొని మీకు నచ్చిన దేవుని ఫోటోస్ పెట్టుకుని మీరు కూడా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒక ఫ్రెండ్ వీడియో నచ్చినా కూడా సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.